హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నేను మీకు న్యూ ఇయర్ బ్లాగ్ని షేర్ చేస్తానండి. సో ఆ రోజు నేను ఏమేమి చేశాను అదంతా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు, నేను మార్నింగ్ 4 o'clock లేచి ఈ ముగ్గు వేశానండి. సో ఇది ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మార్నింగ్ 4 గంటలకు లేచానండి ముగ్గు వేయటానికి. అంటే నేను ఒక్కదాన్నే కదా, నాకు ఎవరు హెల్ప్ లేరనమాట. సో నాకు మొత్తం 3.5 hours పట్టింది. మొత్తం అదంతా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని కల్లాపి చల్లుకొని మొత్తం ముగ్గు వేసుకోవటానికి ఇంట్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. అంటే బయటనే నేను 3.5 గంటల సేపు ఉన్నాను అనమాట. సో ఇక్కడ నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేశాను. దానిలోకి చట్నీ కోసం అని చెప్పేసి ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కొన్ని పల్లీలు పెట్టుకుని వాటి మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత వాటి తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక 1 tablespoon ఆయిల్ వేసుకొని అలాగే ఒక టమాటా కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పల్లీ చట్నీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోవాలన్నమాట. మీకు కనుక కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు, బట్ నేను తీసుకున్నవి అంత కారం లేవండి పచ్చిమిరపకాయలు. సో అందుకని చెప్పి నేను మరీ ఎక్కువగా తీసుకున్నాను. మేము అంత స్పైసీగా ఏమి తినము, అలాగని మరీ అంత చప్పగా ఏమి తినము, మీడియంగా తింటామన్నమాట. సో ఇప్పుడు వేగిపోయాయి కదా, వీటిని చల్లారనిద్దాము. పల్లీల్ని పొట్టు తీసేసుకోవాలండి, వాటిని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఒక 3 నుంచి 4 వెల్లుల్లిరెబ్బలు, అలాగే కొద్దిగా సాల్ట్. మనకు చట్నీ అయితే ఎంత ఏ బ్యాటర్లో అంటే ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే సూపర్గా ఉంటుందండి. మా అమ్మ అయితే రోట్లోనే రుబ్బుతుంది, బట్ నా దగ్గర రోలు అవి లేవు కాబట్టి నేను మిక్సర్ జార్లోనే ఉంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో ఒక 1 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ ఉంది కదా, సో అది కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఈ తాలింపు అంతా చట్నీకి కలిసి ఇలాగ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే, సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో పల్లీ చట్నీ అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ కాంబినేషన్. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదా, సో నేను ఇక్కడ దోశ వేసేసుకుంటున్నాను అనమాట. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఇక దోశల పిండి ఇలా బాగా హీట్ ఎక్కిపోయిందండి. నేను స్టవ్ మీద ఇలా పెట్టేసి పక్కకు వెళ్ళిపోయాను, ఒక 2-3 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే సో బాగా హీట్ ఎక్కిపోయింది. అందుకని చెప్పి ఆ హీట్ని కాస్త చల్లార్చడానికి ఇలా కొద్దిగా వాటర్ చిలకరించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీనిపైన నేను ఇక దోశలు వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో దోశల్ని బాగా ఇష్టంగా తింటారండి, సో అందుకని ఎక్కువ శాతం దోశలే ఎక్కువగా వేస్తూ ఉంటాను. బట్ మా అమ్మాయికి అయితే ఇడ్లీ కావాలి, అది దోశ అంటే అస్సలు తినదు. ఇడ్లీలో అయితే ఒక 2 నుంచి 2.5 అలా తింటుంది అనమాట. సో ఆ ఇడ్లీలోకి సాంబార్ ఉంటే అది బాగా తింటుంది, బట్ ఈ దోశ మాత్రం అది తినదు. ఈ దోశ నేను వేసినప్పుడల్లా నాకు దాంతో పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. సో ఏం చేస్తానంటే అట్లీస్ట్ ఎట్లా అలా దాన్ని బతిమలాడి ఏదో ఒకటి చేసి ఒక సగం దోశనే దాన్ని తినిపించేస్తాను. ఆ తర్వాత నేను కొన్ని పాలు ఇస్తానన్నమాట. సో పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు తినే తిండి కానీ ఆహార అలవాట్లు కానీ అన్నీ మారిపోతూ ఉంటాయండి. చిన్నప్పుడే బెటర్ అనిపిస్తుంటుంది, ఎందుకంటే కిక్కురు మనకుండా ఏం పెట్టినా తింటుంటారు. ఈ ఎదిగే పిల్లలకు అసలు ఏం పెట్టలేమండి. ఇవాళ రేపు పిల్లలైతే అసలు ఏం తినడం కూడా తినటం లేదు. మా అమ్మ అయితే ఫస్ట్ ఉంటుంది, అసలు తినదన్నమాట. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఒక ఫ్రూట్స్ తినదు, లేకపోతే ఏమన్నా ఇష్టం అన్నం తినదు, చాలా సతాయిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దోశని ఇలా అటు ఇటు రెండు వైపులా కాల్చుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా దోశలు అందరికీ వేసి ఇచ్చేసాను. ఇక్కడ మా వారికి వేసిస్తున్నాను అనమాట. ఆయనకు వేడివేడిగా ఇవ్వాలి అంటే మా మామయ్యకి కానీ మా ఆడపడుచుకు కానీ ఒక 3-4 అలా వేసి ఇచ్చేస్తాను ఒకేసారి. బట్ ఈయనకు మాత్రము వేడివేడిగా అప్పటికప్పుడు ఆయన ఒకటి తింటూ ఉంటే అంటే ప్లేట్లో ఖాళీ అయిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకటి వేయాలన్నమాట. ఆయన అలాగే తింటారు.
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది టీ కూడా. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా టీ కూడా చేసేసాము. ఇంక ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి నీళ్ళు పెడతాను అనమాట. అంటే న్యూ ఇయర్ కదా, చర్చ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము నేను మా పాప. సో దానికోసం అని ఫస్ట్ దాన్ని రెడీ చేసేస్తే నేను తర్వాత ఈజీగా రెడీ అయిపోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయి రెడీ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో అందుకని ఇక్కడ తనకి వాటర్ పెట్టేసి నేను మిగతా అక్కడ పక్కన గిన్నెలు తోమేసుకుంటున్నాను. చర్చ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తే న్యూ ఇయర్ కదా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి లంచ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్తున్నాను. నేను మా పాప మాత్రమే వెళ్తున్నాము, మా ఇంట్లో వాళ్ళు ఎవరు రారనమాట. సో దానికోసం లంచ్లో కానీ బగారా రైస్ అండ్ అలాగే నాటుకోడి కూర తెచ్చారండి. సో అది కూడా వండేస్తున్నాను. ఇక్కడ బగారా రైస్కి మొత్తం కలిపి పెట్టేసుకున్నాను, రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ నాటుకోడి కూర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాను. ఆ తర్వాత అంటే ఒక 50% ప్రెషర్ కుక్కర్లో ఉడికిన తర్వాత నేను ఇలా మళ్ళీ వేరొక కడాయిలో వేసుకొని ఉడికించేసుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను నాటుకోడి పులుసు ఎలా చేయాలో వీడియో చేసి పెట్టానండి. ఒకవేళ మీరు కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. సో బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషన్, బాగుంటుంది కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇంకా మసాలాలన్నీ వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఉడికిపోయింది అనమాట. సో ఈ మసాలాలు వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. సో లంచ్కి ప్రిపరేషన్స్ అయిపోయాయి. నేను ఇక మా పాప నేను కలిసి చర్చ్కి వెళ్తున్నామన్నమాట. నేను చర్చ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయిందండి. నాకు ఇంక అక్కడ ఏమీ షూట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే మా పాప ఉంది కదా. సో అది కుదురుగా ఒక చోట కూర్చోవట్లేదు. ఇక అందుకని చెప్పి ఫోన్ దానికి ఇచ్చేసి పక్కగా కూర్చోపెట్టి నేను ఇంకా చర్చ్లో ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. ఇక ఇంటికి వచ్చేసరికి నాకు 1:30 అయిపోయిందండి. ఇంకా ఇంటికి వచ్చేసి ఇక గబగబం ఫస్ట్ మా పాప ఆకలి అని అంటూ ఉంటే దానికి అన్నం పెట్టేశాను. ఆ తర్వాత నేను రైస్ పెట్టుకొని తినేశాను. నాటుకోడి పులుసు నేను తిననండి. అందుకని చెప్పి నా కోసం మా వారు నేను చర్చ్కి వెళ్ళొచ్చేసరికి చికెన్ ఫ్రై చేసి పెట్టారనమాట. సో నాకు అది తెలీదు, సర్ప్రైజ్. సో నా లంచ్ ఇలా ఫినిష్ అయ్యింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ అనేది మా ట్యూషన్ పిల్లల మధ్యలో చేసుకున్నాము. సో ఇక్కడ మా పాపతో కేక్ కట్ చేయించాను. సో కేక్ కటింగ్ అనేది పిల్లల మధ్య చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఆ కొద్దిసేపు మాత్రమే పిల్లలకి ట్యూషన్ ఉందని చెప్పాను, బట్ వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళకి తెలియదు సర్ప్రైజ్ అనమాట కేక్ కటింగ్ ఉందని చెప్పేసి. సో ఈ కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు డ్యాన్స్లు అవి వేశారనమాట. సో అలా ఒక 1/2 అవర్ పాటు ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి పంపించేశాను. జస్ట్ 1/2 అవర్ మాత్రమే ఉంచాను. సో వీళ్ళ మధ్య నేను కేక్ కటింగ్ చేశానమాట. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ముందు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు బాయ్.